సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణంలో పోలీసులకు పట్టుబడ్డ వాహనదారులకు అదనపు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఏ నిమిషం అన్ని రకాల వాహనదారులు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న గజ్వేల్ పట్టణంలో అంతకుమించి వాహనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి వాహనదారుని వద్ద ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. లేని పక్షంలో వాహనంతో పాటు జైలు శిక్ష విధించబడును అని ఆయన అన్నారు. అనంతరం వాహనం నడిపే వారికి హెల్మెట్ లేకున్నా, ఓవర్ స్పీడ్ నడిపినా, మద్యం సేవించి వాహనం నడిపినా భారీ ఎత్తున జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడునని ఆయన తెలిపారు. బ్రేక్ నొప్పడం తర్వాత సైలెన్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ముందర ఒక వెహికల్ వస్తే దాన్ని ఏ విధంగా మనం తప్పించుకోవాలి, లేదా ఏ విధంగా నెట్టుకోవాలి, ఏ విధంగా నెట్టుకున్న ఆలోచన రాదు. సో ఆ ప్రాక్టిక్ లో వాడు ఏం చేస్తారంటే వాడు లారీ ఎత్తుకోవడం లేకుంటే వీడియో వరకు గుర్రడం జరుగుతుంది. సో ఇక్కడ వీడియో చూస్తుంటే అక్కడ వాళ్ళు వస్తారు ఒట్టిగా పెట్టలేదు. 18 ఇయర్స్ ఓల్డ్ అప్పు తర్వాత వాళ్ళకి ఎందుకు ఇచ్చిందంటే పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది బ్రెయిన్ మీద. ఈ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడు యాక్టివేట్ ఎందుకు పెట్టారు, చిన్నపిల్లలు, మధ్యవయసులు, పెద్ద పిల్లలు, అంత ముసలు ఎందుకు పెట్టారు అంతా, ఆ బ్రెయిన్ చేసి పనిచేసే విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా చెప్పదలుచుకునే అన్నీ కూడా. సో ఈ సింపుల్ ఇక్కడ వాళ్ళ నాన్న లేకుండా ఏదో చెప్పేసుకొని పండిస్తూ పొందినా ఉంటే తెలియదు. ఈ మాటకి గ్రౌండ్ పోతుంది చెప్పడానికి. సో ఎదురుగా ఎవరైనా వచ్చినా లేకపోతే ఇదే జరిగే అబ్బాయి ఒకవేళ చనిపోలేదు అనుకున్నాను, ఒక కాలు జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి, కాలు జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి, హాస్పిటల్ దాని తర్వాత హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఒకటి ఇంట్లో ఇప్పుడు వాడికి పూర్తి చాలా మంది చూపిస్తాను వాళ్ళు కాలు కట్టైన వాళ్ళు, చేయి కట్టైన వాళ్ళు, తలకాయ వీళ్ళు అన్నిటికంటే ప్రపంచంలో 2 మిలియన్ ఏంటి ప్రాణం కదా, అది కూడా దట్టు మనిషి ప్రాణాలు. మనుషుల కొరకే 100 చట్టాలు ఉన్నాయి, ఒక చట్టం కాదు. మనుషులు చాలా విలువైన వాళ్ళు అని చెప్పేసి పూర్వకాలం నుంచి కూడా 100 లక్షల సంవత్సరాల నుంచి కూడా మానవుడు ఈ అవతల ఇంత ఈ పరిస్థితి వచ్చాడు. 800 లక్షల మార్పులు జరిగి ఈ స్థితికి వచ్చాడు. మీరు 15 డేస్ అయింది, ఒక 20 డేస్ అయినా చంద్రయాన్ పోయి మన మనం అంతా చంద్రయాన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఆ స్థితికి వచ్చి మనం మానవ జీవనం మాత్రం ఒకటి మాత్రమే ఆ పని చేయగలదు. సో అందు గురించి